Hello, I am Dr. Nayani, consultant at 49 Fertility Center, Karim Nagar branch. Today, we will talk about an important topic. We will talk about how to do this. If you have a baby, you can do this. If you have a baby, you can do this. If healthy baby, pregnancy is important. If you have a baby, important. So, if you have a baby, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే తల్లిదండ్రుల ఆరోగ్యానికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ఏం సంబంధం ఉంటుంది అని చెప్పి. కానీ చాలాసార్లు, ఎందుకంటే ఇప్పుడు మహిళ ఒక ఆరోగ్యం కరెక్ట్గా ఉంటేనే హెల్తీ ఎగ్, ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక హెల్తీ ఎగ్ ఉండాలి అండ్ హెల్తీ స్పర్మ్ ఉండాలి, అవి రెండు కలిస్తేనే హెల్తీ ఎంబ్రియో తయారవుతుంది, దాని ద్వారా బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మీ హెల్త్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే, ఇప్పుడు చాలామంది హస్బెండ్ వైఫ్ మెయిన్గా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుని, అంటే చాలామంది బరువు ఎక్కువ ఉండడం, వాళ్ళ బరువుని ముఖ్యంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మహిళలు అధిక బరువు ఉంటే ఏమవుతుందంటే దానివల్ల మిస్క్యారేజ్ అవ్వటము, లేదంటే బీపీ రావడం, ప్రెగ్నెన్సీలో షుగర్ రావడము, దీని ద్వారా పుట్టబోయే బిడ్డపైన కూడా ప్రభావం చూపుతుంది. సో చాలామంది అనుకుంటారు, ఇప్పుడు తల్లి ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అంటే అని. కానీ చాలా సైంటిఫిక్ స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే, ఫాదర్ హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫాదర్ కరెక్ట్గా బరువుతో, అంటే అది ఒబేసిటీ లేకుండా హెల్తీగా ఉంటేనే హెల్తీ స్పర్మ్ ఉంటుంది, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో మదర్ అండ్ ఫాదర్ వీళ్ళిద్దరి బరువును కూడా హెల్తీ లైఫ్ స్టైల్తో, సరిగ్గా ఆహార నియమాలు పాటించి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని వాళ్ళ బరువుని కంట్రోల్ చేసుకుంటే మంచి బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్ ఏంటంటే, ముందుగా వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. అంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది ముందుగా చెక్ చేసుకోవాలి అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మీ ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్లో, అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు మీ మెడికల్ హిస్టరీ తీసుకుంటారు, ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటారు, మీ హెల్త్ ఎలా ఉంది, బీపీ నార్మల్ ఉందా, షుగర్ నార్మల్ ఉందా, మీ హిమోగ్లోబిన్ స్టేటస్ ఎలా ఉంది, ఇమ్యునైజేషన్ స్టేటస్ ఏంటి, రూబెల్లాకి ఇమ్యూనిటీ ఉందా, వ్యాక్సినేషన్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. దాంతోపాటుగా అంతకుముందు నుండి మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయనుకోండి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఎపిలెప్సీ అంటే ఫిట్స్ రావడం, ఇలాంటివి ఏమైనా మందులు వాడుతున్నారా, సో ఇంతకుముందే ఇలాంటివన్నీ ఉండి వీటికి మీరు మెడికేషన్ తీసుకుంటూ ఉంటే ఏంటంటే, ప్రెగ్నెన్సీలో అన్ని రకాల మెడికేషన్ సేఫ్ కాదనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు కొన్ని కొన్నిసార్లు ఆ డ్రగ్స్ని సేఫర్ డ్రగ్స్కి మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి సలహాలు ఇస్తారు. ఆ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ కూడా, అంటే ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా అడుగుతారనమాట. మూడవ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, న్యూట్రిషనల్ స్టేటస్ అండ్ సప్లిమెంటేషన్. ఇప్పుడు తల్లి నుంచే బేబీకి పోషక పదార్థాలు అనేవి అందుతాయి. ఇప్పుడు శిశువు 9 నెలలు తల్లి గర్భాశయంలోనే పెరుగుతారు. సో తల్లి గర్భాశయంలోనే బేబీకి తల్లి నుండి పోషక పదార్థాలు అనేవి సప్లై అవుతాయి. సో న్యూట్రిషనల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేది ముందుగానే స్టార్ట్ చేసుకోవాలి. వీటితో పాటు వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ బి12 డెఫిషియన్సీస్ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట. నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు కొన్ని రకాల వ్యాధులు ఏంటంటే, వంశపారంపర్యంగా అంటే తల్లి తండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సికిల్ సెల్ ఎనీమియా కానీ, థలసీమియాస్, హిమోఫీలియాస్, మస్క్యులర్ డిస్ట్రోఫీస్ ఇలాంటి కండిషన్స్ ఏంటంటే జనరేషన్స్కి, నెక్స్ట్ జనరేషన్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు మీ డాక్టర్కి ఇలాంటి ఏమన్నా ఉంటే దాచిపెట్టుకోకుండా క్లియర్గా షేర్ చేసుకోవాలన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ జనరేషన్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, జెనెటిక్ కౌన్సిలింగ్ అవసరం అవుతుందా లేదా, ఇలాంటివన్నీ మీ డాక్టర్ మీకు సలహా ఇస్తారు. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఇంకా ప్రెగ్నెన్సీని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అంటే డైట్ కరెక్ట్, ఆహార నియమాలు పాటించి, అంటే ఈచ్ ట్రైమిస్టర్లో మీ డైట్ని మార్పులు చేసుకుంటూ, అవసరమైతే డైటీషియన్ హెల్ప్ తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వెయిట్ కరెక్ట్గా పెరుగుతున్నారా లేదా చూసుకోవాలి. మీ డాక్టర్ ఇచ్చిన అపాయింట్మెంట్స్ అన్నీ, అంటే ఏ టైంలో మీకు చెకప్కి రమ్మని చెప్తారు ఏంటి, ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి అన్నమాట. స్కానింగ్స్ ఏ టైమ్స్లో అడ్వైజ్ చేస్తున్నారు,
చెప్పిన ప్రకారం స్కానింగ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లో లేకపోతే బేబీ ఎదుగుదలపైన కూడా ప్రభావం ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత చాలాసార్లు ఇప్పుడు బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎంత కేర్ తీసుకున్నా కూడా డెలివరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు డెలివరీ అనేది ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఎందుకంటే డెలివరీ సమయంలో బేబీకి ఒక్కొక్కసారి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేకపోయినా, బేబీ కరెక్ట్గా పుట్టగానే ఏడవకపోయినా, లేదంటే బర్త్ అస్ఫిక్సియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమవుతుంది అంటే పుట్టబోయే బిడ్డ మానసిక ఎదుగుదలపైన కూడా ప్రభావం చూపుతుంది. సో మీరు డెలివరీ అయ్యే ప్లేస్లో డాక్టర్ అంటే అబ్స్టీషియన్ అండ్ నియోనాటాలజిస్ట్ అంటే డెలివరీ టైంలో పీడియాట్రిషియన్ అందుబాటులో ఉంటున్నారా లేదా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి అన్ని టిప్స్ పాటించి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి మీ సైడ్ నుంచి మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ.